భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు విస్తృతంగా పర్యటించి అనేక ప్రభుత్వ ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కండగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వాజేడు మండలంలో 14 కుటుంబాల వారికి కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం వెంకటాపురం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో 10 కుటుంబాల వారికి కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వాజేడు ఎంపీడీఓ విజయ, వెంకటాపురం ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, వెంకటాపురం తహసీల్దార్ లక్ష్మీ రాజయ్య, వాజేడు తహసీల్దార్ వీరభద్ర ప్రసాద్, అన్ని శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అచ్చా రాగేశ్వరరావు, చెడం మోహనరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్ ఆద్రులు, వెంకటాపురం ఎస్ఐ కె తిరుపతిరావు, వాజేడు ఎస్ఐ రుద్ర హరీష్ పాల్గొన్నారు. ఇంకా ఇతర లెఫ్ట్ రైట్ కెనాల్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా రెక్టిఫై చేద్దాం. ఈ సీజన్ లో ఎటువంటి ఒక రైతు కూడా ఎక్కడ పంట ఎండకూడదు అనే భావన తీసుకొని ఖచ్చితంగా ఈరోజు గౌరవ మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ గారి ద్వారా ఖచ్చితంగా దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని మనందరం పనిచేయాలి. ఎక్కడ చిన్న ప్రాబ్లం ఉన్నా ఇది రెక్టిఫై చేద్దాం. పండగ తర్వాత మళ్ళీ దాని సమర్థ పాయం లక్ష్మీకాంత, నీర్ల సత్యమ్మ, చూడాలమ్మ ఒకసారి, కొండవల్ల రమాదేవి, కొండవల్ల రమాదేవి, కొడెం స్వరూప, వడపాటి ఆదిలక్ష్మి, వడపాటి ఆదిలక్ష్మి. ఇంకా చేరట రామ మండల కార్యకర్తలకి, మీడియా మిత్రులకి, అధికారులకి, మా కొత్తగా ఎంఆర్ఓ గారు వచ్చారు, ఎంపీడీ గారు వచ్చారు, అందరూ ఉన్నారు, వాళ్ళందరూ విజయ్ తెలపాలని బయలుదేరి ఈరోజు రావడం జరిగింది. నాకు కూడా ఈరోజు తిరుపతి ప్రయాణం ఉంది, అది కూడా సుఖమంది గారు. మీడియా మిత్రులు ముఖ్యంగా మండల నా నియోజకవర్గానికి, ఇటు ములుగు జిల్లాకి, వెంకటాపురానికి చాలా దూరంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఏ సమస్య ఉన్నా తీర్చాలని ఒక ఆలోచనతో మంచి ఎంఆర్ఓ గారు ఏంటంటే ఎంఆర్ఓ గారు విషయం ఖచ్చితంగా ఏ ప్రాబ్లం ఉన్నా ప్రతి పంచాయతీ ద్వారా మన కార్యకర్తలు ఎవరు కార్యకర్తలతో పండగ అయిన తర్వాత ఇక్కడంతా రైతులు ఉన్నారు. రైతు ఇప్పుడు అలా డిస్టర్బ్ చేయడం బాగుండదు. రైతులు అందరూ కూడా చేరుండి వచ్చారు నేను కలవడానికి, వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, కార్యకర్తలందరికీ అభినందనలు తెలుపుతూ, రైతులకి, వర్తక సంఘాలకి, ప్రతి ఒక్కటి పేరు పేరున ఈ విజయదశమి శుభాకాంక్షలతో పాటు అందరూ వారి వారి వ్యాపారాలు, రైతులు కూడా